అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. థ్యాంక్ యూ అండి, 450 పైన సబ్స్క్రైబర్లు అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఊళ్ళో సాయంత్రం భోంచేశాక డాబా పైననో లేదా ఆరు బయటనో మంచంపై పడుకొని విశాలమైన ఆకాశంలో మెనుకు మెనుకుమని మెరిసే నక్షత్రాలు, అవేనండి చుక్కలను లెక్కబెట్టి ఉంటారు కదా, మధురమైన స్మృతులు కదా. కానీ నేటి నగరంలో అది అందని ద్రాక్షనే కదా. ఎప్పుడో రాత్రి సమయంలో బిల్డింగ్ సందులో నుంచి కనిపిస్తే ఆ చంద్రుడు కనిపిస్తాడు. కానీ ఈ విద్యుత్ కాంతుల నగరంలో వినీలాకాశంలోని నక్షత్రాలను చూడడం గగనమే. కానీ ఇప్పుడు మీ ముందుకు ఒక అప్లికేషన్ ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఆ అప్లికేషన్ని తెలుగులో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆ అప్లికేషనే స్టెలారియం. ఇప్పుడు ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయడానికి సిస్టంలో ఇన్స్టాల్ చేయడము ఎలానో చూద్దాం. దాని గురించి వెబ్ ఆప్షన్ ఓపెన్ చేసుకోవడం. ఇక్కడ మనం స్టెలారియం అని టైప్ చేయాలి. స్టెలారియం అని టైప్ చేయగానే మనకు చూపించినటువంటి ఆప్షన్లో మొట్టమొదటిది స్టెలారియం ఆస్ట్రోనామీ సాఫ్ట్వేర్. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా స్టెలారియం యొక్క హోమ్ పేజ్ వస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఈజ్ 0.18.2. స్టెలారియం ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్లానటోరియం ఫర్ యువర్ కంప్యూటర్. ఇట్ షోస్ ఏ రియలిస్టిక్ స్కై ఇన్ 3D, జస్ట్ లైక్ వాట్ యు సీ విత్ ఏ నెక్డ్ ఐస్, బైనాక్యులర్స్ ఆర్ ఏ టెలిస్కోప్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ప్లానటోరియం ప్రొజెక్టర్స్, జస్ట్ సెట్ యువర్ కోఆర్డినేట్స్ అండ్ గో. సో ఇది అన్నమాట మనకి ఈ అప్లికేషన్ని మనం మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అన్ని సిస్టంలకి తగిన విధంగా ఇవ్వడం జరిగింది. లైనెక్స్ అని, లైనెక్స్ 8 64 బిట్స్, మ్యాక్, విండోస్ 32 64 బిట్స్, అదేగా బీటా వర్షన్. ఈ విధంగా మనకు సిస్టమ్ యొక్క అవైలబిలిటీని, సిస్టంలో ఉన్నటువంటి ఓఎస్ని ఆధారంగా మనం తీసుకోవచ్చు. మరి నా సిస్టంలో లైనెక్స్ బేస్డ్ ఉబంటు. ఆ ఉబంటుని ఎలా చూడాలి, ఉబంటు యొక్క ఎంత బిట్ అని తెలుసుకోవాలంటే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి సెట్టింగ్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఇది కనిపిస్తుంది, అబౌట్ దిస్ కంప్యూటర్. నేను అబౌట్ దిస్ కంప్యూటర్ అని క్లిక్ చేయగానే నా కంప్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఓఎస్ టైప్ 64 బిట్. సో 64 బిట్ కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేసి 64 బిట్కి సంబంధించిన దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఒక ఫైల్ మనకు సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది, దానిని ఇన్స్టాల్ చేసుకోవాలి. సిస్టంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు వాటి యొక్క సాఫ్ట్వేర్ని చెక్ చేసుకొని 32 బిట్స్ కావాల్సిన వాళ్ళు 32 బిట్, 64 బిట్ కావాల్సిన వాళ్ళు 64 బిట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఉబంటు సిస్టమ్ వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారో చూద్దాం. మరి విండోస్ అంటే విండోస్ వాళ్ళకు నేరుగా డెస్క్ టాప్ పైన ఒక ఐకాన్ వచ్చేస్తుంది. ఆ డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి, ఉబంటులో అయినా సరే విండోస్లో అయినా మిగతా ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. విండోస్లో ఏమవుతుంది అంటే డెస్క్ టాప్ మీద ఒక ఐకాన్ రావడం జరుగుతుంది, ఉబంటులోనేమో అప్లికేషన్ మెనూలో ఉండిపోతుంది. దానిని ఏ విధంగా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెలారియంని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనగా, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద గనక క్లిక్ చేసినట్లయితే మనకు స్క్రోల్ డౌన్ మెనూ వస్తుంది. ఈ డౌన్ మెనూలో ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే, సెలెక్ట్ చేయడము అంటే కేవలం మౌజ్ని తీసుకెళ్ళి అక్కడ దాని మీదకి తీసుకొచ్చినట్లయితే మౌజ్ కర్సర్ని ఏ ఆప్షన్ మీదకి అయితే తీసుకొస్తామో దానికి సంబంధించినది ఇక్కడ వస్తుంది. క్లిక్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ లోపల స్టెలారియం ఇక్కడ ఉంది. దీన్ని గనక క్లిక్ చేసినట్లయితే మనకు స్టెలారియం అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇదండి స్టెలారియం అప్లికేషన్. చూడండి, ఆకాశంలో నక్షత్రాలు మరియు భూమి. బాగుంది కదా? ఏంటి సార్ ఆకాశం ఒక మెను చూపించేసి దాన్ని బాగుంది కదూ అంటున్నారా? కాదండి, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా మనము ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎస్ అనేది కనిపిస్తున్నది ఏంటి అంటే సౌత్. అదేవిధంగా ఈస్ట్, నార్త్. సో నేను ఏం చేస్తున్నాను అంటే మౌస్ ద్వారా క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ అలా వద్దు అనుకుంటే మనము మూవ్ కావడానికి యారో కీస్ని వాడతాం. సిస్టమ్ మీద ఉన్నటువంటి యారో కీస్ని వాడి నేను ఇప్పుడు లెఫ్ట్ యారోను క్లిక్ చేస్తున్నాను, అనగా లెఫ్ట్ సైడ్ కదులుతాను. అదేవిధంగా రైట్ యారోని క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే టాప్ యారోని క్లిక్ చేసినట్లయితే టాప్కి వెళ్తాం. వెరీ గుడ్. బాటమ్ని క్లిక్ చేసినట్లయితే బాటమ్ యారో బాటమ్ వైపుకి వెళ్తాం. సో మూవింగ్ ఆప్షన్స్ తెలిసినాయి కదూ, లెఫ్ట్ యారో, రైట్ యారో, టాప్, బాటమ్. సో ఈ విధంగా మనము మూవ్ చేసుకోవచ్చు. ఈస్ట్. సరే, మనకి కింద చూస్తున్నట్లయితే ఎర్త్ కనిపిస్తుంది, అంటే మనం ఎర్త్ పైన ఉన్నట్టుంది. తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటారండి, FOV అంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ, అది 60 డిగ్రీస్లో ఉంది. అదేవిధంగా FPS, ఫ్రేమ్ పర్ సెకండ్, అంటే ఇది లైవ్ లొకేషన్ని లైవ్గా ఇస్తుంది. కాబట్టి ఇది ఎన్ని సెకండ్స్ని ఫర్ ఫ్రేమ్గా ఇస్తుంది అంటే 19-18 మధ్యలో మనకు ఇస్తున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ టైం 18 August 2018. ఇందులో ఈ స్టెలారియం అనే అప్లికేషన్లో డిఫాల్ట్ టైమ్ 24 అవర్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు 9 అవుతూ 7 అవుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ స్టాండర్డ్ టైంకి 5.5 అవర్స్లో ఉన్నాం కాబట్టి అది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. రైట్. సో ఆకాశం టైంని బట్టి ఉంది. ఓకే, ఎప్పుడైతే నేను మెనూని ఈ కర్సర్ని గనక కింది వైపు తీసుకెళ్తే నాకు ఇక్కడ ఒక హారిజంటల్ క్షితిజ సమాంతరమైనటువంటి మెను వచ్చింది. దీన్నే హారిజంటల్ పాపప్ మెను అంటారు. దీనిని హారిజంటల్ పాపప్ మెను అంటారు. అదేవిధంగా ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక కర్సర్ని తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ ఒక పాపప్ మెను వస్తుంది. దీన్ని వర్టికల్ పాపప్ మెను అంటారు. సో ఇది వర్టికల్, ఇది హారిజంటల్. సో కర్సర్ తీసేయగానే అవి మాయమవుతున్నాయి. లేదు వాటిని అలాగే ఉంచాలి అనుకుంటే ఈ చివరిలో కార్నర్లో ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్ని కనుక క్లిక్ చేసినట్లయితే స్క్వేర్ అయిపోయింది. ఒకవేళ నేను తీసేస్తే అది అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా దీన్ని కూడా ఎలా అన్నాను అనుకోండి, ఈ విధంగా మనకు అవి మెనూలు ఆ విధంగానే ఉంటాయి. ఒకవేళ వద్దు అనుకున్నాం అనుకోండి, జస్ట్ స్క్వేర్గా ఉన్నటువంటి వాటిని ట్రయాంగిల్లో మార్చేసామనుకోండి అవి డిసప్పియర్ అవుతాయి. మరి ఈ మెనూలో ఉన్నటువంటి వివిధ ఆప్షన్స్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా వర్టికల్ మెను. వర్టికల్ మెనూలో ఫస్ట్ లొకేషన్ విండో, లొకేషన్ విండో. దీన్ని ఓపెన్ చేయడానికి ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదా సిస్టంలో డైరెక్ట్గా F6, ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది కదా, F6ని క్లిక్ చేసినట్లయితే అది మెను ఈ విధంగా వచ్చేస్తుంది. సో
ప్రజెంట్ న్యూ లొకేషన్ ఎర్త్ మనం ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇండియా, ఇండియా కావాలి కాబట్టి ఇండియా అని క్లిక్ చేశాను. ఇండియా వచ్చేసాము, ఎర్త్లో ఉన్నాము. ఇండియా లొకేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇండియాలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటినీ చూపిస్తుంది. నేను ఇందులో హైదరాబాద్ తీసుకోవాలనుకుంటున్నాను. సో బాగలింగంపల్లి నేను ఇంతకుముందు డిఫాల్ట్గా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను హైదరాబాద్ని తీసుకుంటున్నాను. సో హైదరాబాద్ లొకేషన్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకు అక్షాంశాలు రేఖాంశాల విలువలు ఉండే, అది కాస్త ఏమైపోయిందంటే ఎర్త్ హైదరాబాద్ అని రావడం జరిగింది. అంటే హైదరాబాద్లో భూమిపై నుంచి చూస్తే ఆకాశం ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ బిల్డింగ్ లేవు అంటే జస్ట్ ఆకాశం యొక్క వ్యూని చూపిస్తుంది, కానీ ఇక్కడ మనకు ఎర్త్ వ్యూని చూపించదు. సో ఎర్త్ అనేది జస్ట్ ఇలా గ్రాసరీ ఉన్నటువంటి ప్లేన్గా చూపిస్తుంది, కానీ హైదరాబాద్ లొకేషన్లో ఈ సమయంలో చూస్తే సౌత్ దిశలో ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇక్కడ భూమి మీద బిల్డింగ్స్ లేవు అని పర్షన్ కానవసరం లేదు, ఇది కేవలం ఆకాశం యొక్క వ్యూని ఇస్తుంది, ఎర్త్ వ్యూని కాదు. కాబట్టి జస్ట్ ఈ ఎర్త్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది, రైట్? సో దీని ద్వారా మనం లొకేషన్ మార్చుకోవచ్చు. ఒకవేళ అమెరికాలో చూడాలనుకున్నారనుకోండి, దాని మ్యాప్ మీద జస్ట్ ఆ ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసింది లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు వచ్చేసాయి, దానికి తగ్గట్టుగా టైం అక్కడ ఉన్నటువంటి టైం ప్రకారం చూపిస్తుంది. నెక్స్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ విధంగా మనం కావలసిన లొకేషన్ని మార్చుకోవచ్చు. ఇండియాలో హైదరాబాద్కు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్ క్లిక్ చేశాను. ఓకే, సో హైదరాబాద్ ఇన్ని మీటర్ హైట్ నుంచి నాకు కనిపిస్తుంది. దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, హైట్ని లాటిట్యూడ్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఒక 215 మీటర్ హైట్ నుంచి చూపిస్తున్నట్టుగా ఇక్కడ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే డేట్ అండ్ టైం, దీన్ని ఓపెన్ చేసుకోవడానికి F5 అనే షార్ట్కట్ని క్లిక్ చేయవచ్చు, లేదా నేరుగా ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే, లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే డేట్ అండ్ టైం వచ్చేస్తుంది. సో డేట్ అండ్ టైం బట్టి మనం చూసుకోవచ్చు, సెకండ్లు, నిమిషాలు, గంటలు, అదే 24 గంటల క్లాక్ ఉంటుంది కాబట్టి ఇది చూపిస్తుంది. ఇది డేట్, మంత్ మరియు ఇయర్, రోజు, నెల, సంవత్సరం. ఒకవేళ టైంని మారుస్తూ వెళ్ళాననుకోండి, 22, 23, 24, 0, రాత్రి 1 o'clock, 2 o'clock, 3, 4, 6 గంటల 14 నిమిషాలు. సో ఈ విధంగా మనం డేట్ని టైంని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 19కి వెళ్ళిపోయాం. సో ఒకవేళ టైంని మార్చినప్పుడు తిరిగి మనం మన టైంకి రావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యారోలో ఈ కప్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 2018/8/19 డేట్ ఉంది. ఈ సింబల్ని క్లిక్ చేశాను అనుకోండి, 18/8 అంటే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. ఏ టైంలోకి వెళ్ళినా ప్రజెంట్ టైంకి రావడానికి ఈ మెను, ఈ ఐకాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది, రైట్? డేట్ అండ్ టైం సెట్ చేసుకోవచ్చు.
ఈ కింద ఉన్నటువంటి మిగతా ఆప్షన్స్ ఉంటే తెలుసుకుపోయే ముందు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వివిధ వాటిని చూస్తున్నాం. మరి వాటిని ఏంటివి, ఈ చుక్కలో పేర్లు ఉన్నాయా, ఎలా తెలుసుకోవాలి అంటే, మనం వేటి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో వాటిపైకి వెళ్ళి అయితే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే దాని గురించి సంబంధించిన విషయాలన్నీ మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. పికాక్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఈ సెలెక్ట్ అయినటువంటిది మిడిల్కి తీసుకురావాలి అంటే స్పేస్ అని క్లిక్ చేస్తే అది సెంటర్గా వచ్చేస్తుంది. స్పేస్ అనేది క్లిక్ చేసినట్లయితే మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు దానిని చూడాలి. సో దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే కీబోర్డ్లో ఉన్నటువంటి పేజ్ అప్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. పేజ్ అప్ బటన్ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. ఈ విధంగా దాన్ని జూమ్ చేయవచ్చు. మరి జూమ్ అవుట్ చేయడానికి పేజ్ డౌన్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఏదైతే ఆబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ని మధ్యలోకి తీసుకురావడానికి స్పేస్ అనేది క్లిక్ చేస్తాము, జూమ్ కావడానికి పేజ్ అప్, పేజ్ డౌన్, అలా బ్యాక్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్ ద్వారా కూడా జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ మార్స్ అని ఉంది. ఈ మార్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. జస్ట్ మార్స్ పైన క్లిక్ చేసుకొని అనుకున్నది ఇది ప్లానెట్ అని, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలను మనకి ఇక్కడ చూపిస్తుంది. అది ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మరి దానిని క్లోజ్లో చూడాలి. సో పేజ్ అప్, సో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ మొదటిగా వస్తువుని సెలెక్ట్ చేసుకున్నాక స్పేస్ బార్ని క్లిక్ చేయాలి. స్పేస్ బార్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వస్తువు మన యొక్క స్క్రీన్ మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు మనం పేజ్ అప్ అని క్లిక్ చేసామనుకోండి, జూమ్ అవుతుంది. ఇది మార్స్ అరుణ గ్రహం. పేజ్ డౌన్, ఈ విధంగా మనము చూసుకోవచ్చు మనకు కావాల్సింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళాలి అంటే జస్ట్ మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది, రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మార్స్, సాటరాన్, మూన్, జూపిటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దక్షిణ దిశగా తిరిగి ఈ టైంలో గనక నేను చూసినట్లయితే నాకు ఈ నాలుగు ఆకాశంలో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువులు మనకి ఇప్పుడు కనిపిస్తాయి. సాటరాన్ చూద్దాం. సో సాటరాన్ని చూడడానికి ఫస్ట్ సాటరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పేస్ని క్లిక్ చేసినట్లయితే సెంటర్గా వస్తుంది. తర్వాత నేను ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేశాను. ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది, లేదా పేజ్ అప్, పేజ్ అప్ ద్వారా సాటరాన్ రింగులు భలే ఉన్నాయి కదూ, ఈ విధంగా సాటరాన్ని చూడవచ్చు. పేజ్ డౌన్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మనం బ్యాక్ టు ఎర్త్కి రావడం జరుగుతుంది. ఎర్త్కి వచ్చాం. ఇప్పుడు చూడండి ఫీల్డ్ ఆఫ్ వ్యూ 110 డిగ్రీలు ఉంది. సో నేను ఎప్పుడైతే పేజ్ అప్ అని క్లిక్ చేస్తున్నానో అది చూడండి క్రమంగా మారిపోయి 0.00955 డిగ్రీస్గా మారిపోయింది. సో అది ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది క్లోజ్నెస్ ఫార్ అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పేజ్ డౌన్ని క్లిక్ చేస్తున్నాను, అది మారిపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా మనకు కావలసినటువంటి దాన్ని చూడాలి. సాటరాన్కి సంబంధించిన విషయాలు పోవాలి అనుకుంటే
ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మౌస్ యొక్క రైట్ క్లిక్, నెక్స్ట్. చూపిస్తున్నానండి, చంద్రుణ్ణి చూడాలనుకుంటున్నారు కదా, సో దాని గురించి మూన్ని క్లిక్ చేయడము, తర్వాత స్పేస్ బార్ మధ్యలోకి తీసుకురావడం, పేజ్ అప్. సో ఈ విధంగా మనకు మూన్ ఈరోజు ఆకాశంలో గమనించినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తాడు. మరి ఈ స్టెలారియంలో యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే నిన్న జరిగిన సంఘటనని నిన్న ఏం చేశామో అక్కడికి వెళ్ళలేము, కానీ నిన్న ఈ సమయానికి ఆకాశంలో ఏం మార్పులు జరిగి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మనకు నిన్న సాయంత్రం చంద్రుని యొక్క చంద్రకళలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, జస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాషెస్ ఫార్వర్డ్ స్లాషెస్ అని కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ టైం మారుతూ ఉండడం గమనించండి. అదేవిధంగా నేను ఇప్పుడు ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే రేపు ఎల్లుండి సమయంలో చంద్రుడు ఏ విధంగా కనిపిస్తున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఏం చేస్తాను అంటే ఈ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్లను క్లిక్ చేస్తాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్లు క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో మీరు ఇక్కడ టైంలో ఉన్నటువంటి సెకండ్లను నిమిషాలను గంటలని గమనించండి. ఒకసారి క్లిక్ చేశాను, ఒకసారి క్లిక్ చేసేసరికి నాకు సెకండ్లు చాలా వేగంగా మారడాన్ని గమనించవచ్చు. అదే గనక ఇంకోసారి క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నిమిషాలు సెకండ్లలాగా మారుతున్నాయి, నిమిషాలు సెకండ్లాగా మారుస్తున్నాయి. ఇంకోసారి క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు గంటలు మారుతున్నాయి, సో గంటలు అనేవి సెకండ్లలాగా మారిపోయి మనకు చూపించడం జరుగుతుంది. భూమి పైన ఉన్నాము, తర్వాత చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ ఆపాలి, ప్లే ఈ బటన్ క్లిక్ చేస్తే ప్లే అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయాం. 21:08:17 అంటే దాదాపు సాయంత్రం 5 గంటల సమయంలో కనుక మనం చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తాడు చంద్రుడు, రైట్. సో మరి ప్రజెంట్ టైంకి రావాలి అంటే ఏం చేయాలి అంటే జస్ట్ ఈ సింబల్ని గనక క్లిక్ చేసినట్లయితే మనం ప్రజెంట్ టైం 18:08 వచ్చేసాం. పేజ్ డౌన్ క్లిక్ చేసేసి నేను మరలా భూమి ఆకాశం వ్యూకి వచ్చాను. ఈ విధంగా మనకు ఏ వస్తువునైనా సెలెక్ట్ చేసుకొని ఆ వస్తువుని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ హారిజాంటల్ మెనూ గురించి తెలుసుకుందాం. హారిజాంటల్ పాపప్ మెనూ, ఇందులో మొదటిగా ఉన్నటువంటిది ఏంటి అంటే కాన్స్టలేషన్ లైన్స్, అంటే నక్షత్ర మండలాలకు సంబంధించినటువంటి లైన్స్ అన్నమాట. ఒకసారి దీన్ని క్లిక్ చేసినట్లయితే వైట్ కలర్లో ఉన్నాయన్నీ సెలెక్ట్ అయినట్టు, గ్రే కలర్లో ఉన్నాయి సెలెక్ట్ కానటువంటివి. సో ఎప్పుడైతే నేను కాన్స్టలేషన్ లైన్ అని క్లిక్ చేస్తున్నానో ఇక్కడ ఆకాశంలో లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవి వివిధ నక్షత్ర మండలాలకు రాశులకు సంబంధించినటువంటి లైన్స్ అన్నమాట. సో ఈ రాశుల యొక్క లైన్స్ మరి ఏది ఏంటి అనేది మనకు తెలియట్లేదు, ఇక్కడ పేరుంటే బాగుంటుంది. కాబట్టి ఈ సెకండ్ ఏంటి అంటే కాన్స్టలేషన్ లేబుల్స్, వి అని క్లిక్ చేసినా వస్తుంది, లేదా ఈ బటన్ని క్లిక్ చేస్తే ఈ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వాటి యొక్క నేమ్స్ కనిపించడం జరుగుతుంది.
చూడండి ఉన్నటువంటి వివిధ నేమ్స్ నేమ్స్ ఆగ్రా, అరా, నోర్మా, ల్యూపస్, ఇండస్, ఈ విధంగా నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఏవో కొత్త కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఏదన్నా అంటే స్టెలియారియం వాళ్ళు మనకు ఇంకొక ఆప్షన్ని కూడా ఇవ్వడం జరిగింది, అదే కాన్స్టలేషన్ ఆర్ట్. దాన్ని గనక క్లిక్ చేసినట్లయితే చూడండి, వావ్, అద్భుతం కదూ. ఆకాశంలో ఉన్నటువంటి వివిధ నక్షత్రాలు, రాసులను మనం ఇక్కడ చూసుకోవచ్చు. కనిపిస్తుంది కదూ, స్కార్పియస్ వృచ్చిక రాశి, తులారాశి, ఇదిగో ధనుస్సు, కుంభ, ఈ విధంగా మనకిక్కడ రాసులు కనిపించడం చూస్తున్నాం. సో ఇందులో ఏవి వద్దనుకున్నా, లైన్స్ వద్దనుకుంటే క్లిక్ చేసినట్లే లైన్స్ పోతాయి, నేమ్స్ వద్దనుకుంటే నేమ్స్ వెళ్ళిపోతాయి, ఆర్ట్ వెళ్ళాలి అనుకుంటే ఆర్ట్ని క్లిక్ చేసినట్లయితే ఆర్ట్లు వెళ్ళిపోతాయి. ఓకే, ఈ విధంగా మనం కాన్స్టలేషన్ని వాటినన్నింటినీ చూడవచ్చు. తర్వాత మనకు ఇక్కడ రెండు రకాలైనటువంటి గ్రిడ్స్ చూపిస్తున్నాయి. ఇది ఈక్వటోరియల్ గ్రిడ్, ఇది ఈక్వటోరియల్ గ్రిడ్, అదేవిధంగా మనకు అజిముతల్ గ్రిడ్ కూడా ఉంటుంది. అజిముతల్ గ్రిడ్ అనేది స్ట్రైట్ లైన్స్తో కనిపిస్తుంది, ఈక్వటోరియల్ గ్రిడ్ అనేటటువంటి వర్టికల్ వాలు రేఖల ద్వారా చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ని క్లిక్ చేస్తాను. చూస్తే బ్లూ కలర్లో ఉన్న లైన్స్ మాత్రం మనకు కదులుతూ ఉన్నాయి, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి మాత్రం కదలడం లేదు. బ్లూ కలర్ వచ్చి ఈక్వటోరియల్ గ్రిడ్, అంటే భూమికి సంబంధించిన అక్షాంశాలు రేఖాంశాలుగా చెప్పవచ్చు. అదే ఇవి చూస్తే ఆకాశంలో విశ్వానికి సంబంధించిన అడ్రస్ అన్నమాట. ఈ రేఖాంశంలో, ఈ అక్షాంశాల్లో ఏ సమయంలో ఎలా ఉంటుంది అని చూడవచ్చు. ఆల్రెడీ మనం 19th డేట్ 9:00 మార్నింగ్ హైదరాబాద్లో సౌత్ డైరెక్షన్లో ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనం గ్రిడ్స్ ద్వారా చూసుకోవచ్చు. సో ఎర్త్ పైన అయితే ఈక్వటోరియల్ గ్రిడ్ను ఉపయోగించి మనం అక్షాంశాలు రేఖాంశాల ద్వారా మనం లొకేషన్ని ఏ విధంగా అయితే గుర్తిస్తామో, అదేవిధంగా ఈ అజిముతల్ గ్రిడ్ను ఉపయోగించి మనకు ఒక ప్లానెట్ యొక్క వాటిని గుర్తించవచ్చు. ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు నేను ప్రజెంట్ డే టైంకి వచ్చేస్తున్నాను, స్టాప్ చేస్తున్నాను, ప్రజెంట్ టైంకి వచ్చేసాను. ఇప్పుడు ఈ ప్లానెట్ మనకున్నటువంటి ఈ లాంగిట్యూడ్ యాక్టిట్యూడ్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుందన్నమాట, దాని యొక్క పొజిషన్ని. సో ఈ విధంగా ఈ లాంగిట్యూడ్ ఈక్వటోరియల్ గ్రిడ్ని ఉపయోగించవచ్చు. తర్వాత మనకు ఇది గ్రౌండ్, మనకున్నటువంటి ఎర్త్, దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఎర్త్ వెళ్ళిపోయి ఎర్త్ లేనప్పుడు ఆకాశం, ఇది ఎర్త్. ఇది వచ్చేసి దిశలు, నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, మనకు ఎదురుగా ఉన్నటువంటి సౌత్ మాయమైపోతుంది. అంటే దిశలు చూపించడానికి, కార్డినల్ పాయింట్స్ చూపించడానికి ఇది. అదేవిధంగా ఈ పక్కన ఉన్నది అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ లేనట్లయితే ఆకాశంలో ఇలా ఉంటుంది. అట్మాస్ఫియర్ ఉండడం వల్ల చాలా నక్షత్రాలని మనం చూడలేకపోతున్నాం. చూడండి, ఇప్పుడు అనేకమైనటువంటి నక్షత్రాలు ఇక్కడ చూడండి, ఈ నక్షత్రాన్ని చూస్తున్నాము. అదే అట్మాస్ఫియర్ వచ్చేసరికి ఇది చాలా తక్కువ బ్రైట్లో కనిపిస్తుంది. ఈ విధంగా అట్మాస్ఫియర్ని ఉపయోగించి
నెక్స్ట్ డీప్ స్కై ఆబ్జెక్ట్స్. సో చాలా దూరంగా ఉన్నటువంటి నెబ్యులాస్ అంటే గ్యాలక్సీలను ఇది చూపిస్తుంది. ఇక్కడ ఇది ఒక గ్యాలక్సీ. సో ఓపెన్ స్టార్ క్లస్టర్ ఇది సమూహం అన్నమాట. దీన్ని సెంటర్కి తెస్తున్నాను, జూమ్ ఇన్ చేసి చూస్తాం. ఇదిగోండి ఇక్కడ టాలమీ క్లస్టర్ అనే దాన్ని చూస్తున్నాము. ఇది ఒక గ్యాలక్సీ అన్నమాట, నక్షత్రాల గుంపు. అనేక వేల నక్షత్రాలు, వేల సౌర కుటుంబాలు అందులో ఉంటాయి. సో ఈ విధంగా గ్యాలక్సీలు అనే వాటిని చూడడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ని క్లిక్ చేస్తే వస్తున్నాం. దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే మౌస్ యొక్క రైట్ క్లిక్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా క్లస్టర్స్ అన్నీ తీసేసాం. ఇక్కడ ఇది చూడండి, ఇది ప్లానెట్ లేబుల్స్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానెట్ గ్రహాల యొక్క పేర్లు మాయమైపోయాయి. సో ఏది ఏంటి అనేది తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ఏదైనా ఆబ్జెక్ట్ని సెంటర్లో తీసుకురావడానికి చూపిస్తుంది, నైట్ మోడ్. సో మన సిస్టమ్ని బ్రైట్నెస్ తక్కువ చేసి నైట్ మోడ్లో చూపించడానికి ఇవేను. ఇది ఫుల్ స్క్రీన్లో తీసుకురావడానికి ఎక్స్పో ప్లానెట్స్ చూపించడానికి మీటర్ షవర్. జూమ్ ఇన్ సెంటర్కి తీసుకొని రావాలి. సెంటర్ చేసినాక జూమ్ ఇన్. మనకు సతరన్ గామా ఎక్వరిడ్స్ అని మాత్రమే చూపిస్తుంది, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నో ఐడియా టు మీ. సో వాటిని చూడడానికి ఆ ఆప్షన్ బటన్ క్లిక్ చేసినట్లయితే వాటిని చూపిస్తుంది, లేదంటే తీసేయచ్చు. ఇప్పుడు నేను మార్స్ అని క్లిక్ చేశాను. ఈ మార్స్ అనే దాన్ని నేను టెలిస్కోప్లో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ టెలిస్కోపిక్ వ్యూని క్లిక్ చేసినట్లయితే మనకు మార్స్ యొక్క వ్యూ కనిపిస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే తీసేయడం. ఈ విధంగా మనకున్నటువంటి ఆప్షన్స్ ద్వారా ఫాస్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. ఈ దీనిని క్లోజ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ బటన్ని గనక క్లిక్ చేస్తే మనము స్టెలేరియం నుంచి బయటికి రావడం జరుగుతుంది.